అధిష్టానం నుంచి మీకు ఏమైనా ఏ రకమైన ఏమైనా వచ్చాయి? జూన్ 10 వాటర్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. డెఫినెట్ గా గత 3 సంవత్సరాల నుంచి పంటలు బాగా పండాయి. ఈ సంవత్సరం కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద కృష్ణా డెల్టాకి 10వ తారీఖే నీళ్లు రిలీజ్ చేశారు. డెఫినెట్ గా మంచి వాతావరణంలో రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. అంటే సార్, యాక్చువల్ గా మరి నియోజకవర్గంలో వస్తున్న ఈ కామెంట్స్ మీద ఎట్లా చూడాలి విభేదాలు? మరలా చెప్తా ఉన్నాను, 10 జూన్ 10 పెట్టుకోండి కోరుకుంటున్నాను. చరిత్రలో నిలిచిపోయింది జూన్ 10. జూన్ 10 అనేది అది స్వర్ణాక్షరాలతోటి బంగారపు అక్షరాలకు లిఖించగదగ్గింది. నేను చెప్తా ఉన్నా, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం రాష్ట్రంలో, ఎప్పుడు కూడా జూన్ 10న వాటర్ రిలీజ్ చేయాలి. తద్వారా రెండు పంటలకి పుష్కలంగా నీళ్ళు వస్తాయి. పెడన నియోజకవర్గంలో దాల్వా వేసుకోవాలంటే వాళ్ళు ఇస్తాం, మినువులు వేసుకోవాలంటే వాళ్ళు ఇస్తాం, పెసలు వేసుకోవాలంటే వాళ్ళు ఇస్తాం. రెండో పంటకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకొని ముఖ్యమంత్రి గారితో చెప్పి కూడా ఇప్పిస్తాం. ఆ ధైర్యం అయితే నాకు ఉంది. ఒక పక్క పులిచింతల్లో ఫుల్ వాటర్ బ్యారేజీలో కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి కృష్ణా డెల్టాలో. మరలంగోట ఏం చెప్పానా, మరలా రెండు బ్యారేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తా ఉన్నారు. ఒకటి వచ్చేటప్పటికల్లా మన పెలమనూరు కాన్స్టిట్యున్సీ, ఇంకోటి వచ్చేటప్పటికల్లా మోపిదేవి. ఈ రెండు కూడా 5-5 టీఎంసీ కానీ వాటర్గా ఉంటే మన కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా ఉంటుంది. పులిచింతలు కూడా తో పాటు కృష్ణా డెల్టాకి సస్యశ్యామలం కావటం కోసం పోలవరం కూడా అతి త్వరలోనే వస్తూ ఉంది. అది కూడా నేను చెప్తున్నాను, జూన్ 10కి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు నీళ్లు రిలీజ్ చేయాలి. ఆ గౌరవం రాష్ట్ర ప్రజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సార్ డైరెక్ట్ గా అడుగుతున్న క్వశ్చన్ సార్, యాక్చువల్ గా నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, నాని గారు జూన్ మీకు తెలియదా? జూన్ వాటి గురించి అడగట్లేదు సార్. నాని గారు జరుగుతున్న దాన్ని ఎలా చూడాలి? ఆ లేదో తెలుగుదేశం వాళ్ళు వాటర్ చేయలేరు అన్నారు 10వ తారీఖు. వాళ్ళకి బుద్ధి చెప్పండి, 10వ తారీఖు కల్లా వాటర్ అది 10వ తారీఖు కల్లా చేస్తానన్నారు, చేశారు. రెండు పంటలు నేను చెప్తున్నా కదా బ్రహ్మాండంగా ప్రజలు ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 2024లో మరలా ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ మరి నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే ఎంపీల మధ్యనే విభేదాలు వస్తున్నాయి అని అంటున్నారు. మీరు రెండు పంటలు పంట ఇంతకుముందు ఎప్పుడు చూసారా? చూసారా కదా చరిత్రలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎప్పుడైనా సరే జూన్ 10వ తారీఖు నీళ్లు రిలీజ్ చేయటం మీరు ఎప్పుడు నిన్న అదే రకంగా విభేదాల గురించి ఎట్లా చూడాలి? అదే రకంగా ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి పులిచింతల నిర్మాణం చేశారు. 45 టీఎంసీ వాటర్ అక్కడ ఉంది. సో ఆ 45 టీఎంసీ ఏదైతే ఆ మహాన్ కూడా అక్కడ నిలబెట్టాడో, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే రకంగా జూన్ 10 ఇంతవరకు చరిత్రలో మనం ఎక్కడ చూడలా, జూన్ 10న నీటిని రిలీజ్ చేస్తున్నారు, చేశారు. మరలా వీరి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారి టైంలో రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రజలందరం కూడా ఆనందంగా ఉంటుంది. మీ ఎంపీ నియోజకవర్గం ఎలా ఉంటుంది? అంతా కృష్ణా డెల్టా కూడా బ్రహ్మాండంగా రెండు పంటలు పండుతాయి, మంచి గిట్టుబాటు ధర వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్న చెప్పాను కదా జూన్ 10న రిలీజ్ చేస్తారు, పుష్కలంగా వాటర్ ఉన్నాయి. సార్ స్ట్రైట్ క్వశ్చన్.